ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానం విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు పిసిసి అధ్యక్షుడు ఎస్ శైలజనాథ్. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువులు ఇతర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని తరగతుల ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని ఆయన తెలిపారు. ప్రజావ్యతిరేక బీజేపీని ప్రజలు తిరస్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈడీ విచారణ పేరుతో సోనియాగాంధీ రాహుల్ గాంధీలను విచారణ పేరుతో వేధింపులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బీజేపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఈ నెల 5న విజయవాడలోని గవర్నర్ బంగ్లా ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని, గవర్నర్ను ఘురావ చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఆజాదీ కా గౌరవ యాత్ర పేరుతో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను తీవ్ర స్థాయిలో వంచిస్తుందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, ఆఖరికి విశాఖపట్నం రైల్వే జోన్ను కూడా ఏర్పాటు చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ చర్యను ముఖ్యమంత్రి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించకపోతే సాధించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు. లాభాల్లో నడుస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా పార్లమెంటులో అడ్డుకోలేని పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు ఉన్నారని, కనీసం ప్రశ్నించలేని దద్దమ్మలుగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. పనికిరాని మాటలు తప్ప ఇంకో మాట మాకు వినపడడం లేదు. దీనికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా జరగబోయే 5వ తారీఖున జరగబోయే నిరసన కార్యక్రమాన్ని, జైల్ భరో కార్యక్రమాన్ని అన్ని స్థాయిల్లో చేయాలని కోరుకుంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన దేశాన్ని మన కళ్ళ ముందే దోచేస్తూ ఉన్నారు. మన దేశాన్ని మన కళ్ళ ముందే అమ్మేస్తూ ఉన్నారు. మన సైన్యాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుందనేది ఒక వార్త, అది సత్యమే అని అమెరికా కూడా ప్రకటించింది. ఇటువంటి కాలంలో నరేంద్ర మోడీ, అతని స్నేహితులు లేక తమ్ములే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ దుష్కృత్యాలను ఎండగట్టడానికి ఆ రోజున నిరసన కార్యక్రమాన్ని జైలు భరో కార్యక్రమంతో కొనసాగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుంది. ఆజాదీ కా గౌరవ యాత్ర పేరు మీద, స్వాతంత్రోద్యమ గౌరవాన్ని పెంపొందించే పేరు మీద ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేయబోతూ ఉంది. భారత స్వాతంత్రానికి అన్యాయం చేసిన వాళ్ళు, భారత స్వాతంత్రోద్యమ ఉద్యమానికి ద్రోహం చేసిన సావర్కర్ లాంటి వాళ్ళ నాయకత్వం వహించిన భావజాలం కలిగిన వాళ్ళు, అసలు స్వాతంత్ర పోరాటంలో అసలు పాల్గొనని బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇంతకుముందు ఒక అనౌన్స్మెంట్ విన్నా, నేను విజయవాడ సెషన్లో పింగళి వెంకయ్య గారు జెండా రూపొందిస్తే ఆ జెండాని గాంధీ గారు ఆవిష్కరించారు అని, చరిత్రను మార్చే కార్యక్రమం మనకి మార్చేయండి. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా సెషన్ ప్లీనరీ సెషన్లో, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సెషన్లో వెంకయ్య గారు జెండా తయారు చేస్తే ఆ జెండాను జింకానా గ్రౌండ్స్లో ఎగరేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మోడీ గారు చరిత్ర వక్రీకరణ ఎంతో కాలం సాగదు. జలియన్ వాలా బాగులో గుండెల తుపాకీ గుళ్ళ గుండె అడ్డం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా దాదాపు జైలు జీవితం గడిపిన వాళ్ళే, మీలో ఒక్కరైనా సరే ఒక్కడే ఒక్కడు పోతే 8 సార్లు 6 సార్లు పిటిషన్ పెట్టుకుంటాడు సావర్కర్ గారు. చరిత్ర తల్లి లాంటి బ్రిటిష్ సామ్రాజ్యం నన్ను విడుదల చేయకపోతే ఎట్లా బతికేది కొడుకు లాంటి వాడిని అని మీరు ఈరోజు చెప్పే ప్రయత్నం. కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకోసం ఈ దేశాన్ని సుసంపన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా బయలుదేరుతూ ఉన్నారు. ఇట్ ఇండికేట్స్ ద సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. కనుక ఆంధ్రప్రదేశ్ అల్లమూలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని కోరుతా ఉన్నాను, హోదాలతో సంబంధం లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే ఆ రోజు అరెస్ట్లో ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజల పక్షాన ప్రజల రుణాన్ని, అట్లాగే ప్రజల గౌరవాన్ని కాపాడే ఒక అవకాశం. ప్రజలు మనకి ఇంతకాలం రాజకీయాల్లో మనతో కలిసి ప్రయాణం చేసినందుకు వారి యొక్క కొద్దిగైనా వాళ్ళకి తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని
కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొకటి లేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు కాపాడలేరు. ఈ దేశం ఎప్పుడు కూడా నెగటివ్ గ్రోత్ రేట్ లేకపోలేదు. నరేంద్ర మోడీ పుణ్యమాని ఆ బాకాదారులుగా ఉంటున్న ఆ నిర్మలా సీతారామన్ లాంటి బ్యాచ్ అంతా వాళ్ళ పుణ్యమాని. 2021లో నెగటివ్ గ్రోత్ రేట్ని చూసిన చరిత్ర ఈ భారతదేశానికి వచ్చింది దురదృష్టకరం. ఈవేళకి అదే కాంగ్రెస్ మేము రెండు అంకెల అభివృద్ధి సూచికని మీకు ఇచ్చిపోయాం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంన. మీరు ప్రజల్ని దుర్మార్గంగా దోచుకోవడం తప్ప ఇంకోట్లేదు. పాల పైన మజ్జిగ పైన కూడా ట్యాక్స్ వేసిన బాపత్ మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. జిఎస్టీ పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంది రాష్ట్రాల నుంచి ప్రజల నుంచి, అడ్డుకునే వాడే లేడు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కార్యక్రమం చేస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన. జగన్ రెడ్డికి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంతకాలం మీరు ఎంతకాలం వంగి వంగి దండాలు పెట్టినా మీ వీపు మీద స్వారీ తప్ప ఈ రాష్ట్రానికి మేలేమి జరగదు. ప్రత్యేక తరగతి హోదా తెచ్చుకోలేరు, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయించలేరు, ఉత్తరాంధ్ర సులశ్రవంతి పథకాన్ని పూర్తి చేయలేరు, విశాఖపట్టణానికి రైల్వే జోన్ తెచ్చి పెట్టలేరు. ఇంకా ఎందుకు మీ రాజకీయ బతుకులు నాకు అర్థం కావడం లేదు. ఎంతకాలం నరేంద్ర మోడీ మోకాళ్ళ దగ్గర కూర్చొని భజన చేస్తే ఏంది రాదు, మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి తప్ప ప్రజలు కొరిగేది ఏంది లేదు. ప్రజల దోపిడీ ఈ ఊర్లో ఏమని ప్రకటించాలి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మితే కరెంటుతో సహా అన్నీ బంద్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నడిపిస్తుంది అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడిగాం, మేము వచ్చాం, మేము చూస్తాం, మేము కాళ్ళు పట్టుకుంటాం, ఇంకా వీలైతే కాళ్ళు అట్లే పట్టుకుని ఆడే పడుకుని ఉంటాం.